డాలస్ ఇర్వింగ్ ప్రాంతంలోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనున్న జనసేన ప్రవాస గర్జన వేదిక వరకు ఈ కార్ ర్యాలీ కొనసాగుతుందని చెప్తున్నారు. డాలస్ ఇర్వింగ్ ప్రాంతంలోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనున్న జనసేన ప్రవాస గర్జన వేదిక వరకు ఈ కార్ ర్యాలీ కొనసాగుతుందని చెప్తున్నారు. సో మనతో పాటు ఇవాళ డాలస్ జన సైనికులు ఉన్నారు. సో రేపు ప్రవాస గర్జన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్ ర్యాలీ గురించి, అలాగే జనసేన కవాత్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి, నమస్కారం. సో మీ పేరు? నా పేరు శివ కొప్పరాతి అండి, డాలస్ జనసేన యాక్టివ్ వాలంటీర్. అవునా? సో ఈ కార్ ర్యాలీ గురించి, అలాగే మోటార్ కేడ్ గురించి, సో ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని, పొలిటిక్స్లో ఒక మార్పు తీసుకురావాలని, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేదవారికి మంచి చేయాలని ఒక ఉన్నత ఆశయంతో ముందుకు వచ్చి ఈ పార్టీ నడిపిస్తున్నారండి. దానికి సపోర్ట్ చేస్తా. ఎన్ఆర్ఐలు వేల మంది, అమెరికా నుంచి నలుమూలల నుంచి చాలామంది, వందల మంది, వేల మంది 15వ తారీఖు, డిసెంబర్ 15వ తారీఖున డల్లాస్ వస్తున్నారు. దానిలో భాగంగానే 15వ తారీఖు మధ్యాహ్నం 1:30కి జనసేన కవాతు థామస్ జెఫర్సన్ పార్కు, ఆల్సో నోన్ యాజ్ గాంధీ పార్కులో 1:30కి ఒక పెద్ద కవాతు, వేల మందితో కవాతు నిర్వహిస్తున్నామండి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. తర్వాత వచ్చేసి 3 గంటలకి సేమ్ 15వ తారీఖు డిసెంబరు కార్ ర్యాలీ, 1000 కార్లతో ఒక మంచి ర్యాలీ ప్లాన్ చేసామండి. అది హిడెన్ రిడ్జ్లో మొదలవుతుందండి. తర్వాత కళ్యాణ్ గారు హిడెన్ రిడ్జ్ నుంచి అందరి కారు ర్యాలీలో పార్కున్న ప్రతి జన సైనికుడిని పలకరిస్తా మెడోగ్రీక్ నుంచి టయోటా మ్యూజిక్ సెంటర్కి ఓకానర్ మీదుగా వెళ్తుందండి. ఇది మొత్తము 2.5 మైల్స్ డిస్టెన్సు. ఈ డిస్టెన్స్ మొత్తము 1000 కార్లతో ఒక పెద్ద ర్యాలీ జనసేనకు సపోర్ట్గా ప్లాన్ చేశామండి. అందరూ డల్లాస్లో ఉన్న తెలుగు ప్రజలందరూ, జన సైనికులు, పార్టీ సపోర్టర్స్ అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. సో అలాగే మీరు కూడా ఈ కార్ ర్యాలీలో పార్టిసిపెంట్, ఆర్ ఒకసారి దాని గురించి కూడా చెప్తారా మాకు? శివగారు చెప్పినట్టు ఇక్కడ డిసెంబర్ 15న కార్ ర్యాలీ ఇట్స్ గోన్ స్టార్ట్ ఎట్ 3 PM. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, లోకల్గా కానీ బయట నుంచి వచ్చే వారందరినీ జాయిన్ అయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మీ పేరు? ఉదయ్ శేఖర్ అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడ డాలస్ కోపల్. సో మీరు కార్ ర్యాలీలో ఎవడి? డెఫినెట్లీ ఐ లైక్ దిస్ పార్టీ బికాస్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్, especially the social changes where the women are going to get the due share of representation, and also the backward classes and the minorities, they were not represented in the earlier government, and the policies that Pawan Kalyan gar is bringing forward is going to uplift the lives of the very poor, the oppressed classes, or maybe, you know, the weaker sections of the people, where education is going to become very free for until 10+2, and the healthcare is going to become totally free, and not only that, representation is going to change. There is a 33% guaranteed representation for the women, which will empower the women in general, and bring a lot of social justice for the sections of people which are not represented till now. And more, not only this, the women are going to get some free schemes like 3,000 in place of the public distribution system, and also they are going to get the cylinders for free, and there are many others which are coming up with the newer manifesto, which is going to come in full detail. For now, I think the pre-manifesto is making a lot of vibrations in the other parties,
and we are definitely making a good progress in Andhra Pradesh first, and we are definitely going to win the next election. Thank you. మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారంటే ఒక ట్రూ జైన సైనికుడిని చూస్తున్నాను. సో డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ మ్యాసివ్ హిట్ ఫర్ పవన్ కళ్యాణ్. వెరీ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వీ ఆల్రెడీ గాట్ ద హోల్ సీటింగ్ రిజిస్టర్డ్. సో వీఆర్ ఇట్ విల్ బి ఎ హౌస్ఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10,000 క్రౌడ్ ఇన్ డాలస్ ఆన్ December 15th. ఇట్స్ గోన్ బి ఎ మ్యాసివ్ హిట్. బాస్ ఈస్ గోన్ రోర్ ఇన్ డాలస్. So everybody is waiting. అందరిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ఒకసారి ఈ కార్ ర్యాలీ అనేది మీరు ఇక్కడ జెఫర్సన్ పార్క్ నుంచి ప్లాన్ చేస్తున్నారు కదా, 2.5 miles. సో ఎన్ని కార్లు అప్రాక్సిమేట్గా ఎంతమంది జనాలు అక్రాస్? ఇట్స్ ఓన్లీ డాలస్సా, టెక్సాసా, లేదంటే అదర్ స్టేట్ నుంచి? సో అది ఒకసారి చెప్తారా? యా, యాక్చువల్గా వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ 500 టు బిట్వీన్ 1,000. సో డాలస్ లోకల్ అనే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఈ కార్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ గోన్ బి మ్యాసివ్ హిట్. డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్. థ్యాంక్ యూ.